ఈరోజు దేవుని వాగ్దానము ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడున్నది వారికి తెలియదు అని ప్రీలారా నిశ్చయముగా మీ దుర్దశను మీరు మరచెదరు దాటిపోయిన నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు మీరు దానిని జ్ఞాపకము చేసుకొని అప్పుడు మీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును దేవుడు ఈ విధంగా అంటున్నాడు నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కర్లేదు బాధించి వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరదు జనులు గుంపుకూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు ఆలకించుము నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై పాడు చేయువాన్ని సృజించువాడను నేనే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు అని ప్రియులారా మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునకుడి అని సహోదరి సహోదరులారా మనమందరమును వెలుగు సంబంధలమును పగటి సంబంధులమునై ఉన్నాము మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకై ఉందము నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉదురు మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేములను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మలను పిలిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి మనుష్యులు మా సత్క్రియలను చూచి నిన్ను మహిమపరచునట్లు వారి ఎదుట మా వెలుగు ప్రకాశింపనిచ్చే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఇతరుల వలె మేము నిద్రపోక మెలకువగా ఉండి విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అని ధరించుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్